విశాఖ జిల్లా పెదబైలు మండలం మారుమూల రోడకోట పిహెచ్సి పరిధిలో ఆశా కార్యకర్తల పదవి విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. 13 మంది ఆశా కార్యకర్తలు రిటైర్మెంట్ పొందడంతో పిహెచ్సి సిబ్బంది మరియు వైద్య అధికారుల ఆధ్వర్యంలో పదవి విరమణ సన్మాన సభను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పదవీ విరమణ పొందిన ఆశా కార్యకర్తలకు సాలువాలతో సత్కరిస్తూ జ్ఞాపికలు అందిస్తూ పెద్ద ఎత్తున సిబ్బంది అందరూ కలిసి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పిహెచ్సి వైద్యాధికారి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, మా పిహెచ్సి పరిధిలో వివిధ సబ్ సెంటర్లకు చెందిన ఆశా కార్యకర్తలు 13 మంది పదవీ విరమణ పొందిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వీడ్కోలు సభను ఏర్పాటు చేయడం జరిగిందని, సుమారు 30 సంవత్సరాల నుండి గిరిజనులకు వివిధ సేవలు అందించారని, వీరి సేవలు మరుపురానివని కొనియాడారు. సాంగిరి రాజమ్మ మా ఊరిలో నేనుండి పెద్దవారికి కూడా కాదన్నాక నేను అన్ని సల్పాల వద్ద చేసుకొని వచ్చాను. నేను ఎప్పుడు వారు మాకు గొడవ లేదు, గగ్గర లేదు, ముర్ర లేదు, ఏటి లేదు. మేము మరి ఒక మాట అన్నా నేను ఒక మాట నేనేమి చెప్పుకోను. మా వండని నేను కలిసి కలిసి అయ్యి అందరితో నేను బాగానే ఉంటాను. మళ్ళా వారేమని అనుకున్న సరే ఉదయం చెప్పిన సాయంత్రం కలిసి ఉంటాను. అలాగై నేను తిరిగి వారు మా ఊర్లోనూ నేను జాగ్రత్తగానే చేసుకుంటాను. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా చేసి? 30 సంవత్సరాలు అవుతుంది. ఎంత ఎంత జీతంతో చేసామమ్మా? ఎంత సంవత్సరాలు చేస్తున్నాము మేము? ఒక్క 50 రూపాయల తోటి మేము చేసుకొని వచ్చాము. ఇప్పటికి మాకు జీతాలు పెరగా మాకు తీసేసి ఇస్తారు. మరి మేము ఇప్పుడు ఏమైపోయింది? మరి మేము 50 రూపాయల తోటి చేసుకొని వచ్చాము. మేము అయిన బాధలు ఎవరికి తెలియదు. ఏ ఒక టైమింగ్లో మీటింగ్లు అంతా మేమంతా నడుచుకునే మా బాధలు. కానీ మేము భోజనాలు కూడా తువాలకి పట్టి భోజనాలు చేసి విశాఖపట్నం జిల్లా పెదబైలు మండలం పిహెచ్సి రోడ్డుకోట తరఫున వైద్యాధికారి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆషాఢి జరుపుతున్నాము. ప్రతి నెల మొదటి మంగళవారం జరుపుతున్నాము. ఈ నెల కూడా ప్రత్యేకత ఏంటంటే మా పిహెచ్సి తరఫు నుంచి ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రిటైర్ అయ్యారు కొంతమంది. 13 మంది రిటైర్ అయ్యారు మా గ్రామాలని. ఆ గ్రామాల్లో వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళందరికీ ఒక రిటైర్మెంట్ సన్మానం జరిపించాలని కోరుచు మా పిహెచ్సి సిబ్బంది మా తోటి మిత్రులందరినీ పిలుచుకొని మాకు సిబ్బందికి సన్మానం చేశామండి. వాళ్ళకి అనుభవాలు, వాళ్ళ యొక్క 30 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ చేసినందుకు కృతజ్ఞతగా వాళ్ళకి ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ఎంతో కృషి చేశారని చెప్పి మా పిహెచ్సి తరఫున కూడా నా తరఫున అందరి తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను. సార్, రిటైర్ అయిన వాళ్ళందరూ గిరిజనులే సార్? రిటైర్ అయిన వాళ్ళందరూ స్థానిక గిరిజనులండి. అందరూ వీళ్ళు ఎంతో సేవలు అందించారు. ప్రతి గ్రామం నుంచి మరి 30 ఏళ్ళు ఎంతో కష్టపడి మరి ఆ రోజుల్లో కూడా కష్టపడి మరి తక్కువ జీతాన్ని చేసి వాళ్ళు మరి ఈ ఎన్ని సంవత్సరం 2020లో రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన సందర్భంగా మేము వీళ్ళందరికీ ఈ విధంగా సత్కరించుకొని మా యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. వీళ్ళకందరికీ ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చారు సార్? మీరు వీళ్ళందరికీ ముందుగానే ఇంటిమేషన్ ముందుగానే తెలియచేశాను. తెలియచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు సార్? అన్ని సబ్ సెంటర్స్ నుంచి వచ్చారండి. గుంగాపుట్టు, బూసుపుట్టు, జాన్గూడ, కొరవంగి, గుంజవాడ, రోడ్డుకోట, కేవలసం, కుమ్మడ సబ్ సెంటర్స్ నుంచి వచ్చారు.